2023లో ఓ 5 సినిమాల మీదే అటు ఆడియన్స్ లో ఇటు ఇండస్ట్రీ జనాల్లో ఊహించనంత ఎగ్జైట్మెంట్ ఉంది. అవే ఆదిపురుష్, సలార్, పుష్పటు, భోళా ఇంకా యానిమల్. ఈ ఐదింట్లో రెండు ప్రభాస్ మూవీలే. ఆదిపురుష్ జూన్ లో రాబోతోంది, సెప్టెంబర్ లో సలార్ వస్తుంది. మరి రాముడిగా ప్రభాస్ ఎలాంటి ట్రెండ్ సెట్ చేస్తాడు, మాస్ రూట్ లో మాఫియా డాన్ గా ప్రభాస్ చేసిన సలార్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందనే ఉత్సుకతే అందరిలో ఉంది. దీనికి తోడు కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ మేకింగ్ లో వస్తోంది కాబట్టి సలార్ మీద అంచనాల భారం కూడా పెరిగిపోతోంది. ఇక ఈ ఏడాది రాబోయే మరో సినిమా పుష్ప 2, ఇది డిసెంబర్ కి వచ్చేలా ప్లాన్ చేశారు. పుష్ప క్రికెటర్స్ నుంచి నార్త్ ఇండియన్స్ వరకు అందరిలో పూనకాలు తెప్పించిందో, అలా పుష్ప 2 దుమ్ము దులిపేస్తుందా, అంతకు మించేలా సునామీ వస్తుందా, ఇలాంటి అంచనాలున్నాయి. తమిళ హిట్ మూవీ ఖైదీ హిందీ రీమేక్ భోళా కూడా బాలీవుడ్ ని పఠాన్ కాపాడినట్లే కాపాడుతాయనే అంచనాలున్నాయి. ఫైనల్ గా సందీప్ రెడ్డి వంగ మేకింగ్ లో రణబీర్ కపూర్ చేస్తోన్న యానిమల్ కూడా అంతకు మించేలా అందరిలో క్యూరియాసిటీని పెంచేస్తోంది. అర్జున్ రెడ్డికి 100 రెట్ల ఇంటెన్సిటీ అంటూ అంచనాల భారం కూడా పెరిగిపోతోంది. సో ఈ ఏడాది జూన్ నుంచి డిసెంబర్ వరకు ఆదిపురుష్ నుంచి యానిమల్ వరకు 5 సినిమాలు ఇండియన్ బాక్సాఫీస్ని తుక్కు తుక్కుగా మార్చేస్తాయనేలా అంతా ఈ సినిమాల కోసమే వెయిట్ చేసేలా చేస్తున్నాయి.